పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ బీసీల ఆత్మీయ సదస్సులో వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. బీసీ నేతలతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారానికి వస్తే బీసీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని చెప్పారు. కరెక్ట్ గా ఖచ్చితంగా చేస్తా నేను. బీసీల కొరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉన్నది. అందువల్ల శాసన మండలికి ఈ తప్ప జంగా కృష్ణమూర్తి గారిని కూడా ఎంపిక చేస్తానని చెప్పారు. ఆ విధంగా చేశారు కూడా. అంటే మాట చెప్తే తప్పని వారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇటువంటి సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్నప్పుడు కూడా నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గాలి వీస్తున్నది. అది ఆ గాలి 11వ తారీఖు ఏప్రిల్ అంటే ఎన్నికల సమయం. అది 120 కిలోమీటర్ స్పీడ్ లో తిరగబోతుంది ఫ్యాన్ గాలి. మీరందరూ కూడా ఉత్సాహంగా కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ఫ్యాన్ గుర్తుకే ఇద్దరికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీగా పోటీ చేస్తున్న మీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుగా వేసి అత్యధిక శాతం ఓట్లని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై బీసీ ఆత్మీయ సదస్సు వారికి జై హింద్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.